క్యాన్సర్ వ్యాధి అవగాహన ముఖ్యంగానండి. ఈ క్యాన్సరు అనేది ఇవాళ ఆధునిక వైద్య పద్ధతుల్లో ఆధునికమైనటువంటి ఎన్నో 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 పరీక్షా విధానాలు సామాన్యుడికి కూడా అందుబాటు వచ్చేసిన ఈ పరిస్థితుల్లో క్యాన్సర్ మీద చాలామందికి ఉన్నటువంటి కొంత అవగాహన ఉంది, కొన్ని దురభిప్రాయాలు కూడా ఉన్నాయండి. క్యాన్సరు అంటే అది మహమ్మారి, ప్రాణాంతకమైన వ్యాధి. ఆ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు ఇక చనిపోవడమే కానీ దానికి వేరే మార్గం లేదనుకునే పరిస్థితుల్లో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అపోహనే అంటా నేను, ఎందుకంటే అది ఒక దశలో అంటే ప్రాథమిక దశలో దానికి కనిపెట్టి సరైనటువంటి వైద్యం ఏ వైద్య విధానమైనా సరే నేను రోగ నిర్ధారణ చేసుకుని దానిని శృతిమించకుండా అంటే అంటాను చూడండి, గోటితో పోయే దానిని గొడవలాగా తెచ్చుకోవడం అనే కార్యక్రమం కాకుండా దాని మంచి, ఎందుకంటే ఎన్నో పరీక్ష విధానాలు మనకు అందుబాటులో వచ్చేసినాయి. పూర్వం రోజులు ఇన్ని అందుబాటులో లేవండి. ఏదో ఊహించి ఏ మద్రాసో లేకపోతే ఏ బాంబేనో పంపించి ఆ సెల్ని లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని తీసి పంపిస్తే వాళ్ళు నెలలు తరబడిన తర్వాత కానీ ఆ రిజల్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఇవాళ మనకి చిన్న చిన్న టౌన్స్లో కూడా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు చాలా వచ్చేసినాయి. అది ప్రాథమిక దశలో అంటే ప్రైమరీ స్టేజ్లో దానిని గమనిస్తే దానిని మామూలుగా మిగతా జబ్బులు అయితే ఏ విధంగా మనం మందుల ద్వారానో లేకపోతే సర్జరీ ద్వారానో రేడియేషన్ ద్వారానో కెమోథెరపీ ద్వారానో ఎలా ఇది తీసేస్తామో అంత సాధారణంగా దీన్ని కూడా మనం సాధారణమైన వ్యాధిలో తీసేయచ్చు. ఇక్కడ ఎక్కడికి వస్తుందంటే ఇది సెకండరీస్ అంటామండి. సెకండరీస్ అనే స్థాయి కంటే రెండవ దశలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి క్యాన్సరస్లో అప్పుడు ఇది కొంచెం ప్రమాదకరంగా పరిగణిస్తుంది, కానీ అందుకంటే ప్రాణాంతకమైంది అయితే ఏమీ కాదు. ఎప్పుడు ప్రాణాంతకం అవుతుందంటే ఇది సరైన అవగాహన లేక మానసికంగా క్యాన్సర్ అంటే ఒక భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏదో అలా అలా గడపడం తప్పనిచ్చి వీళ్ళకి లైఫ్ లేదు అనేటువంటి దురభిప్రాయం నుంచి బయటకు వస్తే భయమే కదండి మానవుని రోగదశని తీసుకెళ్ళేది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆ యొక్క అపోహలను తీయడం గురించే మనం చెప్పేదండి. ఆ అపోహలు అనేది ఎలా వస్తుందంటే అమ్మో క్యాన్సర్ అంటే వాడి క్యాన్సర్ వస్తే ఇంకెక్కడ పడుతాడు అనే దీన్ని దశరించి క్యాన్సర్ వల్ల ఎటువంటి ప్రాణాంతకం కాదు. సో ముఖ్యంగా రోగానికి మందుల కన్నా ఆత్మస్థైర్యం అది కరెక్ట్. ఆత్మస్థైర్యం అవునండి. ఈ ఆత్మస్థైర్యం కలిగించి దాని గురించి అవగాహన కలిగించడం. రెండో విషయం ఏంటంటే వీళ్ళల్లో చాలామందికి మనకి చర్మంలోనో లేదా చర్మం కిందో ఎక్కడో చోట ఎముకలు చివరి ప్రాంతంలోనో చిన్న చిన్న గడ్డల్లా కనిపిస్తూ ఉంటాయండి. ఆ గడ్డలు కనిపించినప్పుడు భయపడిపోతుంటారు, అమ్మో ఇది గడ్డ ఉంది, ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ ఏమో, ఒకవేళ మనం టెస్టులు చేయించుకుంటే ఒకవేళ అది క్యాన్సర్ అని బయటపడితే అమ్మో అని భయపడి టెస్టులకు కూడా వెళ్ళినటువంటి మనకి మన రోగుల్ని చాలామంది చూస్తుంటాం భయంతో. అది మామూలుగా కండి తెగండొచ్చు, అది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరమే లేదు. కండి తెవచ్చు లేకపోతే ఏదైనా